నమస్కారం ఏపీ 39 టీవీ వార్తలకు స్వాగతం. అనంతపురంలోని ఎన్జీఓ కార్యాలయం నందు వడ్డర సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు కార్యక్రమం ఘనంగా జరిగింది. వడ్డర సంఘం నూతన అధ్యక్షుడిగా దలవాయి వెంకట నారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వడ్డర సంఘం నాయకులు మాట్లాడుతూ अंदर की नमस्कार मुख्य मीडिया मुझे रावान कार्यवर्ग सवेश नूतन कमिटी एन कौतनी ఈ నూతన కమిటీ ఎన్నిక 63 మండలాల నుంచి కొంత ముఖ్య నేతలు గాని పిలిపించాం. ఈ యొక్క కార్యవర్గం సమావేశంలో చర్చించి సమర్థమైన నాయకుణ్ణి ఎన్నుకోవాలని నేను గత 15 సంవత్సరాల నుంచి అధ్యక్షునిగా ఉన్నాను. మరి ఇంకా కొత్తోళ్ళకి అవకాశం ఇవ్వాలని ఈ కార్యవర్గంలో చర్చించి మరి అందరూ కూడా ఏకగ్రీవంగా అధ్యక్షుని ఎన్నిక చేయబోతుంది. అందుకనే దయచేసి మనమందరం కూడా సమయం పాటించి మన హక్కుల కోసం మన యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం ముఖ్యంగా ప్రధానంగా వడ్డర్లు ఎస్టీలో చేర్చడానికి ఈ ప్రభుత్వాన్ని రాబోయే అసెంబ్లీలో మనవదే చేయలేకుండా పోయినారు. గత ప్రభుత్వం సత్యపాల కమిటీ చేసి 173 జీవో ఇచ్చింది. ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయాలని ఇంతకుముందుగా మా సోదరులు కొంతమంది చెప్పినట్టుగా వారి యొక్క కుల వృత్తి చేతృత్వం మీద ఆధారపడేది గతంలో మట్టి పనులు గాని రాయి కొట్టడం గాని కంకర కొట్టడం గాని బండలు రాళ్ళు కొట్టి భవనాలు నిర్మాణం చేసి ఎన్నో ప్రాజెక్టులు నిర్మాణం చేసిన ఘనత వడర జాతికి ఉంది. ఎన్నో ప్రాజెక్టులు ఎన్నో గుళ్ళు ఎన్నో గోపురాలు ఎన్నో చెరువులు ఎన్నో ప్రాజెక్టులు కట్టిన ఘనత వడ్డర్ల చరిత్ర ఉంది. అంటే మీ కులానికి ఈ రోజు చేతనిన పని లేదు, సరిగ్గా తినడానికి తిండి లేదు, సరిగ్గా కట్టడానికి బట్ట లేదు, కూలికి పోతేనే కుండ గాలాలి, రెక్కాటే డొక్కాడాలి. అంటే మీ పరిస్థితిలో వడ్డర కులం జీవనం సాగిస్తున్నది. రాజకీయంగా ఎనుగుబడ్డాం. ఇంతవరకు శాసనసభలో దాదాపు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత వడ్డర జాతి బిడ్డ అసెంబ్లీలో గాని శాసనసభలో గాని శాసన మండలిలో గాని పార్లమెంట్లో గాని రాజ్యసభలో గాని ఇంతవరకు అడుగు పెట్టలేదు. మేము చేసుకున్న దురదృష్టమో మా పెద్దలు చేసిన మరి మా యొక్క శాపమో గాని మా వడ్డర జాతి ఆంధ్రప్రదేశ్ 30 లక్షల జనాభా కలిగి ఉన్నాం. దాదాపు ఈరోజు ఏ నిజవర్గం వెళ్ళిన వడ్డర్లు ఏ పార్టీకి అయితే ఓట్లేస్తారో వాళ్ళు ఎమ్మెల్యే అవుతున్నారు. ఈరోజు మమ్మల్ని గుర్తించకపోవటం ఇది బాధాకరమని కూడా అందుకనే మనమందరం కూడా ఏకదానికి ఐకమత్యంతో పోరాటం చేస్తే రాబోయే రోజుల్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒత్తిడి పెంచి మాకు రాజకీయంగా అవకాశం కల్పించాలని మరి ముఖ్యంగా మా వృత్తిని కాలం రాస్తున్నాయి. మాకు రావాల్సిన కొండ కోరిల్ని ఈరోజు దినామే పేర్ల మీద లీజులు వేసుకొని మాకు ఈరోజు రాళ్ళు కొట్టుకోవడానికి కూడా కంకర కొట్టుకోవడానికి కూడా మాకు సరైన పని లేకుండా ఇబ్బందిగా ఉంది. రెండోది ఈ రోజు మట్టి పని చేసే వాళ్ళకి యంత్రాలు వచ్చాయి, బోర్వెల్లు వచ్చాయి. ఈ విధంగా వచ్చిన తర్వాత పని లేకుండా మా ఓళ్ళంతా కూడా ఒకటో రెండో ఇద్దరో ముగ్గురో కలిసి ఈ జిల్లాలో బోర్వెల్లు దాదాపు 1000 బోర్వెల్స్ ఉన్నాయి. పక్క రాష్ట్రాలు పోతున్నాయి, పనులు లేవు. ఎవరైనా పని చేస్తే ఆ బిల్లులు కూడా ఇవ్వకుండా ఎగరగొడుతున్నారు. కాబట్టి అందుకనే మేము అన్ని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. మాకు 25% మాకే ఇరిగేషన్లో కానీ ఆర్ఎంబీలో కానీ పబ్లిక్ ఎత్తలో కానీ అన్ని శాఖల్లో మాకు 20% క్వారీలలో కానీ వర్కర్ల కూడా కేటాయించి మా బోర్బండ్ సబ్సిడీ ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఈరోజు బోర్బండ్ అసోసియేషన్గా ఉంది ప్రెసిడెంట్ మారెప్పున్నాడు, మరి వైస్ ప్రెసిడెంట్ దళవాయి నారాయణ వెంకటనారాయణంగా పేరు చాలా మంది వాళ్ళ టీం ఉంది. ఇక్కడ ఎన్నో ఇబ్బందులు కానీ ఎన్నో ప్రమాదాలు జరిగినా ఆ బోర్బండ్ అసోసియేషన్ ద్వారా కూడా ఎన్నో వాళ్ళు చాలా మందికి ప్రమాదంలో 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి కూడా
కుటుంబాలను ఆదుకునే ఘనత సంఘానికి ఉంది. మరి ఇంత ముందు మా పెద్దలు చెప్పినట్టుగా ఈ సంఘానికి ఒక చరిత్ర ఉంది. 2004లో 2002లో సంఘం స్థాపించినప్పుడు ఆ రోజు ఇద్దరు ముగ్గుతో సాధించాం. ఈ రోజు లక్షలాది మంది మరి అనంతపురం నగరంలో 8 కోట్లలో దాదాపు అప్పుడు కళ్యాణ మండపం కావాలంటే ఆ రోజు జిల్లా అంతగా తిరిగి కొన్ని దగ్గర వసూలు చేసి ఒక కళ్యాణ మండపం కట్టాం. ఇదే విధంగా గుంటగల్ ముంచామని చెప్పాడు. ఆ రోజు కళ్యాణ మండపం కావాలంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉండాలి. మనకి ఆ పార్టీ అయినా కానీ మన ఒడ్డరి జాతి ఎదగాలని ఆ రోజు మధుసూదన్ గుప్తా ఎమ్మెల్యే అప్పుడు గుంటగల్కి ఆ రోజు దాదాపు 50% సలం ఇచ్చి దాదాపు ఇప్పుడు కళ్యాణ మండపం కట్టారంటే 90% పూర్తయింది. మన తెలుగుదేశం గవర్నమెంట్ లో కూడా అంత ఇంత పండించారు. అప్పుడు అనంత వెంకటరామ రెడ్డి ఎంపీ గారు ఆయన కూడా పండించారు. ఇదే విధంగా అనంతపురంలో ఆనాడు గురునాథ్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు పండించాడు. అనంత వెంకటరామ రెడ్డి ఇచ్చాడు. చాలా మంది ఆ రోజు అన్ని పార్టీల కూడా మరి ఆహ్వానించి కళ్యాణ మండపం కట్టించాం. మరి తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఒడ్డరి జాతికి వాళ్ళ అభివృద్ధి కోసం 132 కోట్లు నేను చైర్మన్ గా ఉన్నప్పుడు ఈ జిల్లాలో అందరికీ కలిసి న్యాయం చేశాం. మరి కుల వృత్తిదారులు చేతి వృత్తి ఆధారం పథకం కింద 150 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఒడ్డరి జాతికి ఇచ్చి ఒడ్డరి జాతిని ఒక రూపురేఖలు మార్చిన చరిత్ర ఈ సంఘానికి ఉంది. అందుకని ఈ సంఘం చరిత్ర సృష్టించాలన్నా చరిత్ర తిరిగి రాయాలన్నా ఈ సంఘానికే ఉంది. కాబట్టి ఈ సంఘంకు మనమంతా కలిసి ఐకమత్యంతో పార్టీలకు అతీతంగా మనం పోరాటాలు చేద్దాం. ఈరోజు మనం ఒడ్డర్లు ఎస్టీలో చేర్చాలన్నా రేపు రాజకీయంగా మనకు ఎమ్మెల్యే టికెట్లు రావాలన్నా మనం అంతా ఐకమత్యం కావాలని కూడా కోరుకుంటూ నూతన అధ్యక్షుని చర్చించి ఇంకా కొన్ని చోదాలు ఎన్నుకుంటామని కూడా మీడియా ద్వారా పత్రికల ద్వారా తెలియజేస్తాం. ముఖ్య ఉద్దేశం ఈ సమావేశం పరచడానికి కారణం దాదాపుగా 15-16 సంవత్సరాలుగా జిల్లా అధ్యక్షుడిగా రేవల్ల మురళి గారు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేను కొనసాగడం జరిగింది. ఈరోజు 63 మండలాల నుండి పిలిపించడానికి కారణం మేమిద్దరము మన్ననే మా అధ్యక్షుడు గారు మీ ద్వారానే ప్రెస్ ద్వారానే మేము రిజైన్ చేస్తున్నాము, కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో రిజైన్ చేస్తున్నాము జిల్లా అధ్యక్షుడిగా అని చెప్పి మా అధ్యక్షుడు ప్రకటించడం జరిగింది. ఈరోజు అనేక కారణాల వల్ల మేము చాలా వెనుకబడి ఉన్నాం అని మా వాళ్ళు చెప్తున్నారు. వాస్తవంగా అయితే ఆర్థికంగా అయితే వెనకబడి అయితే ఏమి లేము. రాజకీయంగా అయినా యుద్ధపరంగా అయినా ఇంకొక విధంగా అయినా ఈ కొద్ది కాలంలో దాదాపు 15 సంవత్సరాల నుండి మా పిల్లలు బాగా చదువుకున్నారు, విద్యావంతులైనారు. అన్ని శాఖల్లోన ముఖ్యమైన శాఖల్లో మా పిల్లలు ఉద్యోగ ఆర్థిక వనరుల్లో అన్నింటిలోనే ఉన్నాం. ఈరోజు మాకు ముఖ్యంగా కలయజేయాల్సింది ఈ రాజకీయ పార్టీలు మమ్మల్ని గుర్తించి మన్ననే చంద్రబాబు నాయుడు గారు విజయవాడకు, లోకేష్ బాబు గారు హైదరాబాద్ కూడా పిలిపించి బీసీ కులాలను అత్యధిక జనాభా ఉన్న కులం ఒడ్డెర కులము, ఒడ్డెర కులానికి ఈ తూరి మే తెలుగుదేశం పార్టీ తరఫున కూడా న్యాయం చేయాలనుకుంటున్నాము. అనంతపురం జిల్లాలో ఒక ఎంపీ టికెట్టు, ఒక ఎమ్మెల్యే టికెట్టు కాక మిగతా 13 జిల్లాల్లో వెతికిలాడి సరైన వ్యక్తులను చూసి అక్కడ కూడా మేము 2 ఎమ్మెల్యే సీట్లు ఇల్లానేకున్నామని చెప్తే ఈరోజు మేము దాదాపు తెలుగుదేశం పార్టీ పుట్టి 83 నుండి ఈరోజు వరకు తెలుగుదేశం పార్టీకి ఎన్నెంట ఉండి 80% తెలుగుదేశం పార్టీకి పనిచేస్తే ఈరోజు జిల్లా కార్యవర్గం సమావేశం పెట్టుకొని మా దశ దిశను నిర్ధారించుకున్నామని సమావేశం పెడితే కూడా కొంతమంది మా కులస్తుల్లో ఉన్న తొత్తుల్ని పట్టుకొని ఎక్స్ ఎమ్మెల్యేలు ఎంపీలు తెలుగుదేశం పార్టీ వాళ్ళే సమావేశానికి పోవద్దండి ఎమ్మెల్యే చెప్తున్నారు, ఎంపీ క్యాండిడేట్లు చెప్తున్నారు, సమావేశం పరిచద్దండి అంటున్నారంటే ఈ రాజకీయ నాయకులు ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలకు అనుభవించిన వారు మా ఓట్లతో వీళ్ళ ఉద్దేశం ఏంటని నేను మీ స్వభాముఖంగా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఈరోజు మేము ఈరోజు గట్టిగా మాట్లాడగలుగుతున్నామంటే మీడియానే, మాకు మీడియా ధర్మనే మేము ఈరోజు ఇంత దూరమైనాం. మేము ఒడ్డెర కులం అనేది చాలా కష్టంతో కూడుకున్న కులం, చాలా కష్టాలు పడి నష్టాలు పడి చాలా రకాల బాధలు పడి బయటకు వచ్చిన కులం. మేము ఫస్ట్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు కార్పొరేషన్ పెట్టి
కార్పొరేషన్ చైర్మన్ బాడీ విన్నకుండా డబ్బులు ఇవ్వకపోతే కూడా చైర్మన్ కూడా 300 మందితో లారీ రైలులో పోయి చైర్మన్ మురళీ గారు ఏం ఆధ్యర్యంలో పోయి రాజశేఖర్ రెడ్డి గారు కూడా రాజశేఖర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ లో హైదరాబాద్ లో కలిసి అప్పటికప్పుడు 50 లక్షలు డొనేస్ పార్టీకి పండు కాకుండా వడ్డన కార్పొరేషన్ కి రిలీజ్ చేయడం జరిగింది. అట్లాంటి కులానికి ఈ రోజు తెలుగుదేశం పార్టీ 180 మంది తెలుగుదేశం పార్టీలో ఉండి ఓట్ చేస్తుంటే మేము సమావేశం పెట్టుకోవడం కూడా ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న లీడర్లకు ఇష్టం లేదంటే మేము ఖచ్చితంగా లోకేష్ బాబు గారి దృష్టికి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మీ సభాముఖంగా పత్రికా మీడియా ద్వారా చెప్తున్నాం. పోయి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారు కూడా వాళ్ళ ఆదేశాలను కూడా మేము పాటిస్తున్నాం తప్ప వాళ్ళ ఆదేశాలను కూడా వీళ్ళు పాటించకుండా మమ్మల్ని తుక్కలో తుక్కల్లో మా జనాభా కనపరచకూడదని తెలుస్తున్నారు కాబట్టి మేము ఖచ్చితంగా వాళ్ళతో చూపిస్తామని కూడా మీ సంభావంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మాజీ చైర్మన్ దేవెళ్ళ మురళి గారికి అదేవిధంగా కృష్ణమూర్తన్న గారికి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ అందరికి వెనుకబడిన కులం ఏదైనా ఉందంటే మా వడ్డన జాతి. ఎందుకు విధంగా చెప్తున్నామంటే భారతదేశంలో ఏ కట్టడాలు కట్టాలన్నా ఏ రాజకోటలు కట్టాలన్నా ఏ డ్యాములు కట్టాలన్నా తొలి శ్రామికుడు ఎవరప్ప అంటే అది వడ్డన జాతి అని చెప్తున్నాం. అదేవిధంగా మా వడ్డన జాతికి ప్రధానమైన సమస్య ప్రధానమైన డిమాండు ఈ ఎస్టీ సాధన. ఎందుకు ఈ ఎస్టీ సాధన అంటే మా కులంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ లేడు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ లేడు, ఎమ్మెల్యే లేడు, ఎమ్మెల్సీ లేడు. దీనికి కారణం 1976 ముందు కుల స్కూలీలుగా బయట సంచితాతీతలు తిరిగే కులం మాది. యానాది కానీ ఎరికిల ఈ లంబాడి ఈ ఒడ్డల జాతి ఎక్కడ పని ఉంటే అక్కడ చేసుకుంటూ వలసి వెళ్ళే పరిస్థితి ఉంది కాబట్టి మాకు స్థానికం లేదు, స్థిరాస్తులు లేవు. అందువల్ల మేము రాజకీయంగా ఆర్థికంగా ఎనుకబడి ఉన్నామనేది ప్రధానంగా మీరు ఆలోచన చేయాల్సిన విషయం. అందుకనే ఈరోజు రాజకీయ పనులకు ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మా కులాన్ని గుర్తించండి, జనాభాలో లెక్కల్లో మేము ఎంత ఉన్నామో మా సంఖ్య గుర్తించండి, గుర్తించి మాకు ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తే మేము కూడా ఎదుగుతామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ అవకాశం పెద్దలకు అందరికీ నా ధన్యవాదాలు.